సంవత్సరంలో ఒకరోజు ఉపవాసం ఉండవచ్చా? ఇస్లాంలో ఒకరోజు ఉపవాసం ఉండవచ్చా అని ఏదైతే అడుగుతున్నారో దీని వెనుక కూడా ఏదైనా ఆలోచన ఉద్దేశం ఉండవచ్చు, కానీ బహుశా రాయలేకపోయారా అని నాకు అనిపిస్తుంది. అల్లాయి గుర్తెరువుగాక. వాస్తవానికి మనిషి ఒకవేళ సోమవారం, గురువారం ఇలాంటి రోజుల్లో లేదా పూర్తి జిల్హిజ్జా మాసంలో కేవలం ఒక అరఫా రోజున, ముహర్రంలో ఆషూరా రోజున ఉపవాసం ఉన్నాడు అంటే అభ్యంతరం లేదు, అల్హమ్దులిల్లా, ఇది కూడా ఒక పుణ్యకార్యమే. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం జుమా యొక్క ఘనతను పురస్కరించుకొని కేవలం జుమా రోజున ఉపవాసం ఉండడాన్ని ఇష్టపడలేదు, వారించారు. కానీ అదే ఒక వ్యక్తి జుమా అరఫా రోజు ఉపవాసం ఉండాలనుకున్నాడు, అరఫా రోజు జుమా రోజు వచ్చేసింది, అయితే ఆ రోజు అతను ఉపవాసం ఉండవచ్చు, ఎందుకంటే జుమాను ఉద్దేశించి ఉండడం లేదు, అరఫాను ఉద్దేశించి ఉంటున్నాడు గనక.